రాష్ట్రంలో ఉన్నత విద్య క్రమంగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే 5 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉండగా తాజాగా కేబినెట్ మరో 6 యూనివర్సిటీలకు అనుమతులు ఇచ్చింది. ఇంకో 5 వర్సిటీల ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గర రెడీగా ఉన్నాయి. వీటిలో 3 త్వరలోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే 1-2 ఏళ్లలోనే రాష్ట్రంలో సర్కారు యూనివర్సిటీల కన్నా ప్రైవేటు వర్సిటీల సంఖ్య ఎక్కువ కానుంది. రాజకీయ నాయకులు బడాబాబుల చేతిలో ఉండే ప్రైవేటు యూనివర్సిటీల్లో వాళ్ళు నిర్ణయించిందే ఫీజు అవుతుంది. రిజర్వేషన్లు అమలు కావు. మెరిట్ ఆధారంగా వచ్చే సీట్లు మార్కెట్లో వేలంపాట లెక్క పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇవ్వక నియామకాలు చేపట్టక సర్కారు యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేస్తోందని, బడాబాబుల చేతుల్లో ఉండే ప్రైవేటు వర్సిటీలకు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్లు ఇస్తూ పోతుందని విద్యావేత్తలు అంటున్నారు. అమిటి, ఎంఎన్ఆర్, గురునానక్, నిక్మార్, కావేరి, సిఐఏ యూనివర్సిటీలకు రాష్ట్ర సర్కార్ తాజాగా అనుమతులు ఇచ్చింది. ఇందులో ఓ యూనివర్సిటీకైతే పర్మిషన్ ఎలా వచ్చిందో తమకే తెలియదని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఇంజనీరింగ్ స్టాఫ్, కాలేజ్ ఆఫ్ ఇండియా, విజ్ఞాన్, శ్రీనిధి వర్సిటీలతో పాటు మరో 2 వర్సిటీలకు సంబంధించి ప్రతిపాదనలు సర్కార్ దగ్గర సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 2-3 యూనివర్సిటీలకు త్వరలోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ వర్సిటీల కన్నా ప్రైవేటు వర్సిటీల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో 11 యూనివర్సిటీలున్నాయి. కొత్తగా కోటి విమెన్స్ కాలేజ్ మహిళా వర్సిటీగా మారనుంది. అంటే విద్యాశాఖ ఆధ్వర్యంలో యూనివర్సిటీలు 12, ప్రైవేట్లో ఇప్పుడు 5 వర్సిటీలు ఉండగా కొత్తగా 6 కేబినెట్ అనుమతి ఇచ్చింది. మరో 5 ప్రైవేటు వర్సిటీలు పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రైవేటు వర్సిటీలో ఫీజుల కంట్రోల్ సర్కార్ చేతిలో ఉండదు. వర్సిటీ మేనేజ్మెంట్లే ఫీజులను నిర్ణయించుకుంటాయి. వీటిలో ప్రస్తుతం ఏటా ఒక్కో కోర్సు 50,000 నుంచి 3,00,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. 2-3 ఏళ్లలో ఫీజును డబుల్ చేసే అవకాశం ఉంది. ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్ల అమలు ఉండదు. మేనేజ్మెంట్లు తమకు ఇష్టం వచ్చిన వారికి సీట్లను అలాట్ చేసుకుంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 25% సీట్లు లోకల్ స్టూడెంట్లకు ఇస్తామని యాక్ట్లో తెలిపారు. ఇది చూసి చాలా మంది తెలంగాణ వాళ్లకు కొన్నైన సీట్లు వస్తాయని ఆశపడ్డారు. కానీ తెలంగాణలో 2 ఏళ్లు చదివినా 2 ఏళ్లు ఉన్నా లోకల్గానే పరిగణిస్తామని చట్టంలో పేర్కొన్నారు. స్టూడెంట్ల పేరెంట్స్ ఎక్కడి వారైనా వారు ఇక్కడ 2 ఏళ్లు పనిచేస్తే వారికి ఈ లోకల్ కోటా వర్తిస్తుంది. మరోపక్క ల్యాండ్లు, డిపాజిట్ల విషయంలోనూ మేనేజ్మెంట్లకు అనుకూలంగా ప్రభుత్వం నిబంధనలు మార్చింది. సర్కారు యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. యూనివర్సిటీల్లో సిబ్బందికి కనీసం జీతాలకు సరిపడా బడ్జెట్ ని కూడా ఇవ్వటం లేదు. దేశంలోనే పేరున్న ఉస్మానియా యూనివర్సిటీ 7,89 కోట్లకు ప్రపోజల్స్ పంపితే ప్రభుత్వం 418 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. కాకతీయ యూనివర్సిటీ 300 కోట్లు అడిగితే 118 కోట్లు మాత్రమే కేటాయించింది. అలాగే పాలమూరు యూనివర్సిటీ 108 కోట్లు అడిగితే 9,85,00,000, JNTUH 60 కోట్లు అడిగితే 44 కోట్లు, తెలంగాణ యూనివర్సిటీ 60 కోట్లు అడిగితే 35 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించింది.